హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఏజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక చిన్న బ్లాగ్ అండి. నేను ఎప్పుడైతే బయటకు వెళ్తున్నాను, అసలు ఎక్కడికి వెళ్తున్నాను అనేది మనం కొన్ని విషయాలు వెళ్తూ మాట్లాడుకుందాం. సో రండి, ఆ సర్ప్రైజ్ విజిట్ ఏంటో ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. మనమైతే బయలుదేరిపోయామండి. నర్వ సెంటర్ అన్నమాట ఇది. అన్ని కార్యక్రమాలు ఇక్కడ అవుతుంటే ఇక్కడ అన్ని గుళ్ళేనండి వరుసగా. సెంటర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది కదండి, ఒక బండి వచ్చింది కదా, ఈ లోపటేనండి మా స్కూల్. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక సెంటర్ వస్తుంది. గుడ్లు ఉంటాయండి, వినాయకుడి కోవిలు ఇవన్నీ ఉంటాయి. ఆంజనేయ స్వామి అయితే పెద్ద విగ్రహంతో ఉంటుందండి. అలా లెఫ్ట్ చూసుకుంటే ఇవన్నీ గుడ్లేనండి. మళ్ళీ ఈ పక్కన చూసుకుంటే రైట్ సైడ్ హై స్కూల్ ఉంటుందండి, పెద్ద హై స్కూల్, చాలా బాగుంటుంది. జస్ట్ 2 కిలోమీటర్స్ అయితే గోపాలపట్నం వచ్చేస్తుంది. ఇదంతా కొత్తపాలెం ఏరియానండి. కొత్తపాలెంలో కూడా చాలా గుళ్ళు ఉంటాయండి, పండగలు కూడా అలాగే చేస్తుంటారు వీళ్ళు. ఎటు చూసినా గుడే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతుంది కదండి, బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది అండర్ బ్రిడ్జ్ అండి. చూసారు కదా బ్రిడ్జ్, కావాలన్నా ఇంత దూరం వచ్చి తెచ్చుకోవాలన్నమాట. ఇది బాబా గారి గుడి అండి. ఇది మనం ఇప్పుడు గోపాలపట్నం చేరుకుంటామండి, అప్పెక్కితే గోపాలపట్నం అన్నమాట. ఇదండి మెయిన్ ఏరియా, ఇదంతా గోపాలపట్నం ఏరియా. ఇదంతా ఇక్కడ అన్ని సినిమా థియేటర్లు ఇవన్నీ ఉంటాయి. సిఎంఆర్ అండి, అన్ని చోట్ల ఉంటారు సిఎంఆర్. ఇక్కడ మనకి దొరకలేని వస్తువు అంటే ఏముండదండి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, బట్టలు ఏంటి అన్నీ దొరుకుతాయి. ఇది హై స్కూల్ అండి, మెయిన్ హై స్కూల్ అనమాట గోపాలపట్నంకి. ఎప్పుడు రష్గా ఉంటుందండి గోపాలపట్నం ఏరియా అనేది, చాలా రష్గా ఉంటుంది. మనం అలా కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ వెళ్తే సింహాచలం అండి. సింహాచలం అందరికీ తెలిసిందే కదా, చాలా ఫేమస్ టెంపుల్, పురాతనమైన టెంపుల్ అన్నమాట. అలా రైట్ సైడ్ ద్వారం కనిపిస్తుంది కదండి, ఆ ద్వారంలో నుంచి మనం సింహాచలం వెళ్తాం. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడ చూసారు కదండి పెద్ద కాలేజ్ కనిపిస్తుంది కదా, అల్వర్ దాస్ పాలిటెక్నిక్ అని, అలాగే డిగ్రీ కాలేజ్ కూడా అని. మన రాము, సాయితీ, దీపు వీళ్ళందరూ ఇక్కడే చదువుతున్నారండి. వాళ్ళు రోజు ఇక్కడికే వస్తారన్నమాట కాలేజ్కి. ఇక్కడ మనం గోపాలపట్నం నుంచి వేపకుంట సెంటర్కి వచ్చామండి. ఇప్పుడు ఇప్పుడు వేపకుంట సెంటర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే చేరుకుంటాం లెఫ్ట్ తీసుకుంటే.
ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలండి. స్ట్రైట్ గా వెళ్తే పెందూర్ వస్తుంది, రైట్ వెళ్తే మనకు మళ్ళీ సింహాచలం రోడ్ కలుస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ కి వెళ్తున్నాం అన్నమాట. మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇక్కడ నుంచి కరెక్ట్ గా చూసుకుంటే 4 కిలోమీటర్స్ ఉంటదండి. రాము ఇక్కడ నుంచి 4 ఉంటది, 6 కిలోమీటర్స్ అంటండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అంట. మనం ఇప్పుడు రాంపురం ఊర్లోకి వెళ్తున్నాం, రేపగొండ నుంచి రాంపురం ఊర్లోకి వెళ్తున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత చిన్న సర్ప్రైజ్ చూపిస్తాను. అసలు వైజాగ్ లో ఉన్న వాళ్ళకి అసలు ఇక్కడ అలాంటి ప్లేస్ ఉన్నదని కూడా ఎవరికి తెలీదు. చాలా బాగుంటది. ఇప్పుడు నేను తీసుకెళ్తున్న ప్లేస్ కూడా మీ అందరికి బాగా నచ్చుతుంది. అది ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కూడా ఒక అరగంట ఎండ ఉంటే ఇంకో అరగంట మొబ్బేసి వస్తుందండి. ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియట్లేదు. అలా ఉంది సిచ్యువేషన్ అయితే. చూసారు కదండి, అటు ఇటు కూడా పచ్చని చెట్లు. అయితే మనం రావాల్సిన ప్రదేశానికి అయితే వచ్చేసామండి. చూసారు కదా, ఇదేనండి సంకల్ప ఆర్ట్ విలేజ్ అన్నమాట. లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను అన్నీ మొత్తం. ఇది చాలా ఫేమస్ అండి. అసలు వైజాగ్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా విజిట్ చేయండి దీన్ని. రండి మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం, అసలు ఏంటి కథ అనేది చూద్దాం. అయితే మనం ఇప్పుడు ఎకో ఫ్రెండ్స్ నర్సరీకి వచ్చామండి. ఈ నర్సరీలోని లేని వస్తువు అంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి. మంచి హెర్బల్ దొరుకుతుంది, ఫ్లవర్స్ దొరుకుతాయి, ఫ్రూట్స్ దొరుకుతాయి, అలాగే మనకి లోటస్ దుంపలు ఉంటాయి కదండి అవి దొరుకుతాయి. వీటితో అడిషనల్గా లోపల సంకల్ప ఆర్ట్ విలేజ్ అని చెప్పి చిన్న చిన్న టాయ్స్ ఏంటి, చెక్క బొమ్మలు అండి, చెక్క బొమ్మలతో బొమ్మలు దొరుకుతాయి మనకి. అలాగే వీళ్ళు ఓన్గానండి, ఓన్గా నేస్తుంటారనమాట. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఈ నర్సరీ మేడం కూడా ఇక్కడే ఉన్నారు. ఆమెతో పరిచయం అయితే మాకు 10 ఇయర్స్. నాకు ఏ మొక్కలు కావాలన్నా నేను ఇక్కడే తెచ్చుకుంటాను అన్నీ కూడా. సో ఆ మేడం కలిసి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఈ విలేజ్ కోసం గొప్పతనం ఏంటనేది ఆ మేడం మాటల్లో మనం తెలుసుకుందాం. ఇదేనండి సంకల్ప ఆర్ట్ విలేజ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట. వీళ్ళు ఓన్గా కూరగాయలు కూడా పండిస్తుంటారు. అలాగే ఇక్కడ చూసారు కదండి బాటిల్స్, ఇవి ఏంటి అంటే పాతకాలంలోనే మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ముత్తమ్మలు కానీ వీళ్ళందరూ కూడా వాడిన ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కూడా. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి, అలాంటి గోల్డ్ని వీళ్ళు మళ్ళీ బయటకు తీసుకొస్తున్నారు. చాలా బాగుంటాయి ఈ ప్రొడక్ట్స్ కూడాని. అసలు ఈ నర్సరీ కోసం తెలుసుకోవాలంటే మేడం మాటలోనే వినాలండి. ఎందుకంటే మేడంకి ఇన్స్పిరేషన్ ఎవరు, అసలు ఈ ఆర్గానిక్గా ఎలా పండించాలి, అలా ఇవన్నీ వెరైటీగా ఎలా తయారు చేయాలి, అసలు ఆ క్లాత్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది మనం మేడం మాటలో తెలుసుకుందాం అండి. ఒకసారి మేడంకి ఇస్తాను, ఒకసారి మాట్లాడదాం. నా పేరు పార్వతి అండి. అయితే మాది ఎకో ఫ్రెండ్స్ నర్సరీ. నర్సరీ పెట్టామన్నమాట 1997లో పెట్టి, అప్పట్లో మామూలుగానే మొక్కలు తయారీ, అద్దెకి మొక్కలు పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళు. తర్వాత గార్డెన్ వర్క్స్ చేసేవాళ్ళు. అలా రాను ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని, ఆర్గానిక్ ప్రకృతికి ఏది దగ్గరగా ఉంటే అది బాగుంటుందని బట్టలు తయారు చేయడం, న్యాచురల్ కలర్స్తో బట్టలు. అంటే బంతి పువ్వు నుంచి, పసుపు నుంచి, దానిమ్మ తొక్క నుంచి, ఇలా ఇలాంటి వాటితో మనం బట్టలు తయారు చేయటం మొదలుపెట్టాం. అది మేము సొంత నిర్ణయం కాదు, ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు సుధాకర్ రెడ్డి, వైఫ్ మేడం సత్యవతి, వాళ్ళిద్దరూ మేము వేరే వ్యాపారం చేద్దామని అనుకునే క్రమంలో వాళ్ళు ఏమన్నారంటే న్యాచురల్ కలర్స్తో బట్టలు అయితే బాగుంటాయి, అవి డిజైన్ చేయండి అని. వాళ్ళ ఆధ్వర్యంలోనే చేస్తాం ఇప్పటికీ కూడా. వాళ్ళు చెప్తారు కలర్స్ ఎట్లా కలపాలి ఏంటి అని. నర్సరీ అయితే పూర్తిగా ఆర్గానిక్, వ్యవసాయం కూడా ఆర్గానికే చేస్తాము. ఈ బట్టలు ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా పిల్లలకి, పుట్టిన పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ న్యాచురల్ కలర్స్తో బట్టలు రెడీమేడ్ చేస్తాం. ఆన్లైన్లో కూడా ఉంటాయి.
నెక్స్ట్ ఏంటంటే బొమ్మలు తయారు చేస్తాం. ఒక ఇటుకపాకలో అంకుడుకరత చేస్తారు. మన దగ్గర అయితే అన్ని చెక్కలతో వేస్ట్ వుడ్ ఏంటంటే కొబ్బరి చిప్ప తాటి చెక్క చేసి యుటిలిటీస్ మనకి ఏవైతే ఉపయోగపడతాయో అవి తయారు చేస్తాం. అంటే ప్లాస్టిక్ రహితంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాం. అలాగే పప్పులు అవన్నీ మా దగ్గర పండిస్తాం. ఏమంటే కందిపప్పు మినపప్పు ఇవన్నీ దేశీ పప్పులు పాలిష్డ్ లేనివి. అలాగే ఆయిల్స్ కాఫీ మిరియం నెక్స్ట్ పొడులు ఉంటాయి అశ్వగంధ సర్పగంధ ఇవన్నీ. అలాగే మా దగ్గర టీ తయారవుతుంది హెర్బల్ టీ తులసలతో. అవి ఎస్పెషల్లీ మా దగ్గరే తయారవుతుంది మా దగ్గరే పండుతుంది దాని ఇంగ్రీడియంట్స్ అన్ని. చూసారు కదండి ఈ పౌడర్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఇది ఓన్గా అండి ఓన్గా వీళ్ళు హెర్బల్ నుంచి వచ్చిన లీవ్స్ అంటే హెర్బల్ లీవ్స్ అన్నీ కూడా వీళ్ళు డ్రై చేసి ఈ పౌడర్ అనేది చేశారు. ఇది టీ అన్నమాట. వాళ్ళు ఓన్గా పెట్టుకున్న పేరు కూడా ఏంటంటే స్టీ అండి STEA టీ అన్నమాట. చాలా బాగుంటుంది మేము రెగ్యులర్గా ఇది వాడతాం. ఇది చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులోనే మంచి ఆర్గానిక్ ఫుడ్ అండి నిజంగానే. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇవన్నీ కూడా వాళ్ళు సొంత తయారీ పంట అండి. వీళ్ళు ఎక్కడి నుంచో కొని తేవట్లేదు ఓన్గా పండిస్తున్నారనమాట. ఇవన్నీ కూడా చాలా ఆర్గానిక్ అండి. ఒకసారి వచ్చి విజిట్ చేయండి వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. మీకు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూపించడానికి. అవన్నీ ఓన్గా వాళ్ళు నేయించిన బట్టలు అండి. అవి చివరికి హ్యాంకీస్ కూడా వాళ్ళే నేస్తున్నారనమాట. మనం ఇప్పుడు లోపలికి కూడా వెళ్దాము. మేడం చెప్పిన టాయ్స్ చెప్పారు కదండి కొండపల్లి బొమ్మలు టైప్లోనే ఉంటాయన్నమాట. సో అలానే ఉంటాయి వీళ్ళు ఓన్ తయారీ అనమాట. అదంతా కూడా చూడండి ఎంటర్ అవి అవగానే కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇవన్నీ చెస్పిక్లు మీకు ఐడియా ఉంటుంది కదా మొత్తం సెట్ అనమాట ఇదంతాని. అలా కొంచెం పైకి వెళ్తే ఇవి జార్స్. ఇవి చాలా మటుకు ఈ ప్రొడక్ట్సే నేను మినియేచర్లో వాడుతాను. మనం ఏటికొప్పకి వెళ్తే ఇలాంటివి కనిపిస్తాయండి. ఈ కలర్స్ కూడా వాళ్ళు నేచురల్ కలర్స్ అండి ఓన్ కలర్స్ అనమాట. ఓన్ తయారీ ఇదంతా కూడా వీళ్ళు ఓన్గా చెక్క తీసుకొచ్చి అంతా ఇవి కూడా మంచి ఆర్గానిక్గా అంటే కలర్స్ కూడా వీళ్ళు ఎటువంటి కెమికల్స్ కూడా కలపకుండా ఫ్లవర్స్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్తోనే వీళ్ళు ఇవన్నీ తయారు చేస్తున్నారనమాట. చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతామో ఇక్కడికి వస్తే. ఇన్నాళ్ళంటే క్లాత్ పెట్టేవారు ఇప్పుడు ఓన్గా అసలు రెడీమేడ్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారండి. ఇవి షర్ట్స్ అనమాట. ఇవి శారీస్ ఇక్కడ చూసారు కదండి. ఇవి ఏంటంటే మనం ఏదో చెక్క అనుకుంటామండి కాకపోతే ఇది ఒరిజినల్ స్పీకర్ అనమాట. అంటే మనం ఫోన్లో ఏదన్నా పాటలు పెట్టి ఇందులో మనం ఫిక్స్ చేసుకుంటే మనకి స్పీకర్ లాగా వినిపిస్తుంది. ఒకసారి నేను చూపిస్తాను చూడండి వినిపిస్తాను. దీన్ని మనం ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా సౌండ్ ఆ వేరియేషన్ మనకి తెలుస్తుంది కదా. అన్నీ నాక్ కదండి స్పీకర్ బాగుంది కదా. ఇలాంటివి వాడుకోవాలండి మనం ఈ తరంలోనే నిజంగాని. అలాగే ఇక్కడ ఇంకోటి చూస్తే మీకు ఇది నేమ్ బోర్డ్ ప్లేట్ అండి. మనం ప్లేట్స్ తయారు చేయించుకుంటాం కదా అలా అనమాట. ఇలా మనం ఏదన్నా తయారు చేసుకున్నది దీంట్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఓన్ మేడ్ గరిట్లు అండి. ఇవి చూసారా మీకు కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్ప కనిపిస్తుంది కదా. ఇటువంటివి వాడుకుంటే మనకి ఏ హాని ఉండదండి అసలు. ఇవన్నీ కూడా వీళ్ళు చాలా కష్టపడుతుంటారు నిజంగా. ఇది టూత్ బ్రష్ చూసారా టూత్ బ్రష్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే అక్కడ చాపర్ బోర్డు ఇవి చిన్న చిన్న గరిట్లు అండి స్పూన్స్ టైప్లో అనమాట. ఈ గరిట్లు అవన్నీ అంతా చెక్కేనండి. ఇక్కడ ఇక్కడ కూడా చూసుకుంటే మీకు చూసారు కదా తిరగలి అంటే ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఫైన్ ఆర్ట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా అవి డోలక్ డమరకం చూసారా నైఫ్ అనమాట. ఇవన్నీ మన పిల్లలకి చూపించాలండి అసలు అంతరించిపోతున్నాయి కదా ఇవన్నీ కూడా. మన యాక్చువల్గా ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియపరచాలి. ఇక్కడ చూసినట్టయితే మనకి కప్ అండి. మనం టీ కాఫీ తాగుతుంటాం కదా అలాంటి కప్స్ మేడ్ విత్ కోకోనట్ షెల్ అనమాట. చూసారు కదా ఇదంతా కోకోనట్ షెల్స్.
బ్యాగ్స్ కూడానండి మనం వాడుకున్న హ్యాండ్ బ్యాగ్స్ తో సహా వీలే ఓన్ గా తయారు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ చెట్టు కింద కూర్చున్నానండి చల్లగా ఉంది ఈ రోజు ఎండ కూడా విపరీతంగా ఉంది ఎండ అయితే కనిపించట్లేదు గానీ గుబురండి బాగా ఉంది అండి ఇప్పుడు మనమైతే కూరగాయలు చూసాము అలాగే వాళ్ళ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చూసాము అలాగే వాళ్ళ టాయ్స్ చూసాము అదే రకంగా వాళ్ళు నేసిన బట్టల నుంచి ఎలా స్టిచ్చింగ్ చేసి షర్ట్స్ గాని ఫ్రాక్స్ గాని అవన్నీ చూసాం కదండి ఇప్పుడు మనం హెర్బల్ మొక్కల దగ్గరికి వెళ్దాము చాలా రకాలైన మొక్కలు ఉంటాయి అలాగే పూల మొక్కలు పళ్ళు మొక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి నేను ఎప్పుడు వచ్చినా సరే లక్ష్మి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తది సో ఇప్పుడు మనం లక్ష్మిని పిలుద్దాం తనైతే మనకి మొక్కల కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తదన్నమాట ఇదిగోండి మా లక్ష్మి నాకు ఇక్కడ పరిచయం అయితే 10 ఇయర్స్ నుంచండి మంచి వర్కర్ అనుకోవడది గానీ చక్కగా చేస్తది వర్క్ అయితే మన ఫ్యామిలీ అనుకోనే తను రిసీవ్ చేసుకుంటదండి ఇప్పుడు మనం లక్ష్మిని తీసుకొని వెళ్లి చూద్దాం అసలు ఏ మొక్కలు ఉన్నాయో ఏంటని పద 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 ఇక్కడ చూసారండి మరి చెట్లు ఇవన్నీ కూడాని ఇవన్నీ బోన్సే మొక్కలు అంటే ఇవన్నీ ఇక్కడ చూస్తే ఇదంతా ఎడినేమేనండి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి నాకంటే బాగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తుందా ఇవన్నీ ఇవే మొక్కలు ఇవన్నీ అవన్నీ ఎడినియమ్స్ మేడం గారు అలాగే రావి మర్రి బోధి జువ్వి పైకాస్ అన్ని రకాల బాన్సైలు కూడా మన దగ్గర ఉంటాయండి బాన్సై అంటే మన దగ్గర నాగమల్లి నాక్వేసర్ అలాంటివి కూడా ఉంటాయండి పళ్ళు మొక్కలు కూడా బాన్సైల్లో ఉంటాయి గ్రాఫ్టింగ్ పళ్ళు మొక్కలు అన్నీ ఉంటాయండి మామిడి సపోటా నిమ్మ బొత్తాయి కమల నేరేడు ఉసిరి అంజీరా డ్రాగన్ యాపిల్ వేరు ఇవన్నీ కూడా అంటు మొక్కలు కూడా మన దగ్గర దొరుకుతాయి సార్ మెయిన్ మా నర్సరీ అంతా కూడా ఆర్గానిక్ నర్సరీ అండి ఇక్కడ కెమికల్స్ ఏది వాడవండి గడ్డి మందులు పురుగు మందులు చెద మందులు డిఏపి యూరియా అలాంటి ఏవి వాడకుండా నేచురల్ ఎరువులు కోకోపీటు వేపపిండి పంచి గోకృపామృతం గ్రోకృపామృతం అవి కూడా వాడతాం జీవామృతం అవి కూడా తయారు చేస్తామండి అదే మా నర్సరీ మా ఓన్ గా తయారు చేస్తాం మా అందరికీ కూడా అది ఫ్రీగా కూడా ఇస్తామండి 2 లీటర్స్ అలా ఇస్తామండి ఫ్రీగా వాళ్ళు సొంతంగా నేచురల్ ఎరువు చేసుకుని టెరెస్ గార్డెన్ అవి చేసుకున్న వాళ్ళకి ఆ ఎరువు వాడమని కూడా చెప్తాం మేడం గారు అలాంటి వాడుకుంటే మొక్కలు మొక్కలు బలంగా పెరుగుతాయండి మనం కూడా బలంగా కూడా ఆరోగ్యం కూడా ఉంటాం అలాంటి ఆహారం తినడం వల్ల ఓకే బాగా నేర్చుకుంది లక్ష్మి అసలు బాగా చెప్తుంది మనకైతే ఇన్ని నోరు తిరగవండి ఇన్ని రకాల పువ్వుల మొక్కలు పళ్ళు మొక్కలు టక్టకామని చెప్పేసింది సో వీళ్ళు ఆర్గానిక్ గా అన్ని పెంచుకుంటున్నారండి వీళ్ళు చేసుకున్న ద్రవాలు కూడా నిజంగానే అంత వీళ్ళకి గోసాలు కూడా ఉందండి వీళ్ళకి చాలానే ఆవులు ఉన్నాయి అవంతా కూడా ఏది వేస్ట్ చేయరండి వీళ్ళు ప్రతిదీ కూడా బయోగ్యాస్ ఉంది కదా బయోగ్యాస్ కూడా వీళ్ళకి బయోగ్యాస్ కూడా ఉందండి అసలు దేన్ని యూరిన్ కానీ కౌడంగన్ కానీ ఎటువంటి విధంగా వేస్ట్ చేయకుండా ప్రతిదీ వాళ్ళు మెన్యూర్ కింద తయారు చేసుకుంటారు అలాగే రసాయనాలు అండి అంటే మన కెమికల్స్ వాడిన రసాయనాలు కాదు మనం ఆల్రెడీ మన మిద్దె తోటలో చేసుకుంటున్నాం కదండి పంచగవ్య అని చెప్పి అలాగే నెక్స్ట్ జీవామృతం ఘనజీవామృతం అన్నీ కూడా వీళ్ళు ఓన్గా ఇక్కడే చేసుకుంటారనమాట సో ఇప్పుడు మనం హెర్బల్ దగ్గరకు వెళ్దాము అసలు హెర్బల్ మొక్కలు మన గార్డెన్లో ఉన్న హెర్బల్ మొక్కలు అన్నీ కూడా ఇక్కడి నుంచేనండి వేరే నర్సరీకి అయితే నేను సాధారణంగా వెళ్ళను ఏది కావాలని ఇక్కడి నుంచే నేను తెచ్చుకుంటానమాట ఒకసారి మన హెర్బల్ మొక్కలు కూడా ఒకసారి వాచ్ చేద్దాం రండి ఇక్కడ చూసారు కదండి లోటస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న కలర్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటుంది కలెక్షన్ ఈ కుండీలు కూడా మీరు చూస్తున్నారు కదా ఈ కుండీలు కూడా వీళ్ళు బయట నుంచి తెచ్చుకోరండి మీకు అది కూడా చూపిస్తాను ఓన్ మేడ్ కుండీలు అన్నమాట ఇవన్నీ కూడా ఓన్గా ఒక ఫ్యామిలీయే ఇక్కడ ఉండిపోతుందండి ఇవన్నీ తయారు చేయడానికి ఇది చూసారు కదండి ఇది యాపిల్ చెట్టు అన్నమాట మొన్న నేను వచ్చినప్పుడైతే చక్కగా బోల్డ్ ఉన్నాయి అసలు పువ్వు అయితే ఫుల్గా ఉంది పోతంతా ఇప్పుడు కూడా పోతుంది పోతున్నది ఆ లోపల ఉంది చూడండి ఒకసారి అక్కడ చూసారు కదండి యాపిల్ యాపిల్ చెట్టు అన్నమాట ఇది చాలా పెద్దది ఇది పువ్వు అంత అలా ఉంటుంది ఒకే ఒక కాయ ఉందండి యాపిల్ ఇంకా అవుతుంది పైకి అయితే చెట్టు అంతా అయితే పోతున్నది యాపిల్ అయితే ఒక్కటి మనకు అనిపిస్తుంది భలే ముచ్చటగా ఉంటుందండి ఇలాంటివి చూస్తుంటే వావిలో తెల్లవావిలో ఉంటాయండి మన దగ్గర అన్ని మెడిసినల్ మొక్కలు ఉంటాయి ఇది వావిలా అండి వావిలాకి ఏంటంటే వాటర్లో మరబెట్టి స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు అవి ఉంటే వాత నొప్పులు అవి తగ్గుతాయండి లేడీస్ డెలివరీ టైంలో కూడా ఇవే వాడతారండి వావిలాకే అలాగే మన దగ్గర దేశవాళ తమలపాకు ఉంటుందండి దుంపరాష్ట్ర ఉంటుందండి ఈ దుంపరాష్ట్ర ఏంటంటే ఆవేశానికి ఆకలికి వాడతారండి అలా పులుగోన ఉంటుందండి పులుగోన కూడా మెడిసిన్కే వాడతారు సార్
పెప్పర్లు ఉంటదండి, పెప్పర్లు కూడా మెడిసిన్ అండి. అలా పడపత్ర ఉంటుంది సార్. ఈ పడపత్ర అన్నది ఏంటంటే ప్రతి షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాడతారు సార్ పడపత్రి. అలాగే మన దగ్గర సముద్రపాల ఉంటుంది సార్. సముద్రపాల ముందు జబ్బులు కాటలకి వాడతారు సార్. సతాకు మొక్క కూడా పిల్లలకి తేనెలో ముంచి పెడితే గ్యాపింగ్ శక్తి బాగా పనిచేస్తుందండి. అది అండి ఆ గ్రీన్ లీఫ్ ఉంది కదండి, అది సరస్వతాకు మొక్క అండి. అలాగే సదాపా ఉంటుందండి. సదాపాపు కూడా మెడిసినలే సార్. అలాగే వస ఉంటుందండి. వస మొక్క కూడా పిల్లలు చిన్నపిల్లప్పుడు పడతారు కదండి వస వస మాటలు రావటానికి, అలా వస మొక్క కూడా ఉంటుంది సార్. అలా అడ్డసారు ఉంటుందండి. అడ్డసారు కూడా కప్పాని కాటికి బాగా పనిచేస్తుందండి. అలాగే మన దగ్గర రణపాల పునర్ణం అనేసి ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వాడుతున్నారు కదా సార్, అలా రణపాల కూడా మన దగ్గర ఉంటుంది సార్. అలా కుందేటి చేయి ఉంటుందండి, కుందేటి కొమ్ము ఉంటుంది సార్. అలాగే మన దగ్గర నల్లేరు రౌండ్ నల్లేరు ఉంటుందండి, పలకల నల్లేరు ఉంటుంది సార్. అలా కాడచెమ్మిడి ఉంటుంది సార్. అలా మల్టీవిటమిన్ కూడా ఉంటుందండి. మల్టీవిటమిన్ కూడా అన్ని విటమిన్స్ అందులో ఉంటాయండి. అలా అన్ని చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి సార్. కచ్చరాల పొడి ఉంటుందండి, కచ్చరాలు కూడా మొక్క కూడా మన దగ్గర ఉంటుంది సార్. అలాగే తిప్పతీగ మొక్క ఉంటుందండి. తిప్పతీగ ఏంటంటే సర్వరోగ నివారణ కానీ అన్ని వ్యాధులకి పనిచేస్తుంది కదా సార్, అలా తిప్పతీగ మొక్క కూడా మన దగ్గర ఉంటుందండి. అయితే మనకి లక్ష్మి అన్ని రకాల, ఇంకా అయితే కొన్ని చెప్పలేదు లక్ష్మి, అయితే అన్ని రకాల హెర్బల్ అండి, అంటే మెడిసినల్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడాని. ఇంకా అదే రకంగా పళ్ళు మొక్కలు పూల మొక్కలు మంచి మంచివి అండి. అసలు మనకి దొరకలేని పళ్ళు మొక్కలు అంటే ఏమి ఉండవండి, ఇక్కడ ఏది కావాల్సినా అసలు అందుబాటులోకి ఉంటాయి ఇవన్నీ కూడాని. నర్సరీ అనేది ఒకసారి ఎవరైనా సరే వీలు చూసుకొని ఈ నర్సరీని విజిట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ప్రస్తుత కాలంలోనే హెర్బల్ అనేది చాలా చాలా అవసరం. మనం ఇప్పుడు సిట్యుయేషన్స్ కూడా అలాగే బేర్ చేస్తాం కదండి, అన్నీ కూడా నెగిటివ్ సిట్యుయేషన్స్లో వెళ్ళిపోకుండా మన ఇంట్లోనంటే ఏదో మందు వేసుకోవాలి, అదర్గా మనం నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోకుండా, అంటే ప్రతిదానికి మనం ట్యాబ్లెట్ అనేది యూజ్ చేయకుండా మంచి హెర్బల్గా ఉండాలంటే ఇలాంటి హెర్బల్ అనేది మన ఇంట్లో తరచుగా పెంచుకోవాలండి. వాటి నుంచి వచ్చిన కషాయాలు తాగి మంచి ఆరోగ్యంగా ఉండాలనేది నేనైతే కోరుకుంటున్నాను. మన ఇంట్లో ఆల్రెడీ మన గార్డెన్లో చూసారు కదండి, అన్ని టెరెస్ గార్డెన్లోనే చాలా రకాలైన మనకి హెర్బల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం మీకు కొన్ని అనేవి. సో నేనైతే ఇక్కడ నుంచి తెచ్చుకుంటానండి, ఏ ప్లాంట్ అయినా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వస్తాయి అన్నమాట. మాకు గోసాలు అని చెప్పాను కదండి, ఆవులు చూద్దాం ఇప్పుడు. అలాగే వీళ్ళు చేసుకున్న అంటే వీళ్ళు ఓన్గా తయారు చేసుకున్న కుండీలు కూడా చూడండి, అన్ని సైజెస్లోనే మనకు అసలు లభిస్తాయి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. మనం పెద్ద పళ్ళు మొక్కలకైతే ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చండి, ఇవైతే కరెక్ట్ అనమాట. ఇక్కడ నారింజ చెట్టు ఉంది, చెట్టు నిండా కాయలే ఉన్నాయి చూసారా. ఇవన్నీ ఓన్ తయారు చేసుకున్న కుండీలు అండి ఇవన్నీ కూడా. టీ అయితే అద్భుతం అండి. మనం రెగ్యులర్ టీలు పెట్టుకున్నట్టు తాజ్ మహల్ టీ కానీ, త్రీ రోజెస్ కానీ, రెడ్ రోజెస్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ వేస్ట్ అనకూడదు. కానీ ఇలాంటి హెర్బల్ చాయ్ తాగితే మటుకు నిజంగా మనసుకి చాలా ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ ప్రదేశం అయితే చాలా చల్లగా ఉందండి, చెట్లు నేడి. ఈ వీడియోలోనే మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి, ఆర్గానిక్గా ఎలా పండించుకుంటున్నారు, ఆ ప్రొడక్ట్స్ ఏంటి, ఆ మొక్కలు ఏంటి, ఆ హెర్బల్ మొక్కలు ఏంటి అనేది తప్పకుండా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి, వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ లింక్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కిందనున్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ రేపటి వీడియోలో మేము ముందుకు వస్తాను, అంతవరకు సెలవండి. మరి ఉంటానండి, సమస్త లోక సుఖినో భవంతు.